తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ రెసిపీగా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ పార్లర్లో ఏ విధంగా అయితే టేస్టీగా వస్తుందో సేమ్ అదే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాము. ఇప్పుడు దీని తయారీ ఏ విధంగానే చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక 4 లేదా 5 టీ స్పూన్ల షుగర్ని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి. షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఈ విధంగా మనకి పాకంలో వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ విధంగా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 10 లేదా 15 జీడిపప్పుని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోని ఉంచుకొని మనం ఈ విధంగా కదుపుకుంటే చక్కగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని ఒక బటర్ రాసిన ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తీసుకుని మొత్తం అంతా కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ జీడిపప్పు మిశ్రమాన్ని మనం ప్రళయ అంటాము. ఇదే మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని ఈ విధంగా బాగా మొత్తం అంతా కూడా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్లో వేసుకుని బండతో కానీ లేదంటే చపాతి కత్తో కానీ ఈ విధంగా మొత్తం అంతా కూడా పొడిలా చేసుకోవాలి. ఇలా పొడిలా చేసుకున్న ఈ ప్రళయిని ఒక సపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి నేను వీడియో చేశాను, కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు, లేదంటే మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఒక హ్యాండ్ బ్లెండర్తో ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేనట్లయితే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు షుగర్ని పౌడర్ చేసి వేసుకోవాలి. ఇక్కడ షుగర్ పౌడర్ని యూజ్ చేయాలి. ఇక్కడ నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. 1 కప్పు ఫ్రెష్ క్రీమ్కి 1/2 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. మనకి మార్కెట్లో ఈజీగా ఫ్రెష్ క్రీమ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చిన పాలని 3 టీ స్పూన్లు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని ఈ విధంగా పాలలో కలుపుకుని వేసుకుందాం. మంచి కలర్ కోసం వేస్తున్నాను ఇది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా బ్లెండ్ చేసుకుందాం. మనం ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంత స్మూత్గా వస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో బటర్స్కాచ్ ఎసెన్స్ మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా వేసుకుందాము. ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. హ్యాండ్ బ్లెండర్ అందరి దగ్గర లేకపోవచ్చు, మిక్సీ జార్లో కూడా వేసుకుంటే మనకి చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్రళయిని వేసుకుందాము. ఈ జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకుని 1 స్పూన్తో మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఐస్ క్రీమ్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని 1 ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుందాం. ఇలా తీసుకొని ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. అట్లీస్ట్ 8 అవర్స్ పాటు మనకి ఫ్రిడ్జ్లో ఉండాలి. దీనిపైన మళ్ళీ ప్రళయిని వేసుకుందాము. ఇలా వేసుకుని చక్కగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచుకుంటే మనకి ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ చూసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ చక్కగా తయారైపోయి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా 1 గుంటగరిటెతో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. గుంటగరిటెను ఉపయోగించి ఈ విధంగా ఐస్ క్రీమ్ని 1 బౌల్లోకి తీసుకుందాం. చాలా సింపుల్గా మనం బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.